హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏంటి అంటే అన్న మీరు జాబ్ నోటిఫికేషన్ వీడియో చేయొచ్చు కదా, సో దానివల్ల మాకు చాలా నాలెడ్జ్ వస్తుంది, మేము ఏ జాబ్ ఎక్కడ పడుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ మేము చేయగలుగుతామని. గైస్, ఇలాంటి వీడియోస్ చేద్దామని చాలా రోజుల నుంచి క్రితం అనుకుంటున్నాను, బట్ చేసేవాళ్ళు మన తెలుగులో ఉన్నారు, హిందీలో ఉన్నారు, ఇంగ్లీష్లో చాలామంది ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది ఉన్నారు. ఇంకా కొన్ని ఛానల్స్ అయితే ఓన్లీ ఫర్ దట్టే ఉన్నాయి, అంటే నోటిఫికేషన్ ఇట్లా రిలీజ్ కాగానే ఇట్లా వీడియో వచ్చేస్తుంది అదే రోజు, అంటే ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్స్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు, బట్ అప్లై చేయరు. అప్లై చేయాలంటే మనీ కట్టాలి కదా, సో అప్లై చేయరు వాళ్ళు. ఇది ఇట్లా అప్లై చేయాలి, ఇట్లా అప్లై చేయాలి, దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ రిజర్వేషన్ ఇది, ఇంత మనీ వస్తుంది, ఇంత వస్తుంది అని. కానీ నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే 50,000 శాలరీ, దీనికి పే లేదు, అంటే అప్లికేషన్ ఫీ లేదు, ఏ జాబ్ ఈ ఏజ్ వరకు ఎవరికైనా జాబ్ వచ్చేస్తుంది, ఈ జాబ్ వచ్చేస్తే మీ లైఫ్ సెటిల్. దీంట్లో రిజర్వేషన్ వాళ్ళకి ఇన్ని, నాన్ రిజర్వేషన్కి ఇన్ని, ఇట్లా అసలు బ్యూటిఫుల్ హెడ్డింగ్స్ పెట్టేస్తున్నారంట. అంటే ఆ హెడ్డింగ్ చూడంగానే ఆ తమ్ముని అసలు మనకి ఎట్లా అనిపించాలంటే, అబ్బా ఈ జాబ్ మనం ఈ వీడియో చూసి జాబ్ అప్లై చేస్తే జాబ్ వచ్చేస్తుంది, రేపు పొద్దున మనం సెటిల్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇంత ఘోరమైన తమ్ముని తయారు చేసి వీడియో పెడుతున్నారు, ఆ ఎదవలకి చెప్తున్నా ఎంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే, చాలామంది అసలు ఆ జాబ్ ఏంటో తెలీదు, ఆ జాబ్ వాల్యూ ఏంటో తెలీదు, అసలు అది జాబా అప్రెంటిసా కాంట్రాక్టా అనేది తెలీదు. ఒక కంపెనీ గురించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఫస్ట్ ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి, వాడు ఏ విధమైన నోటిఫికేషన్ ఇచ్చాడు, ఆ 3 ఇయర్స్ కాంట్రాక్టా, 1 ఇయర్ కాంట్రాక్టా, పర్మనెంట్ జాబా, లేకపోతే అప్రెంటిసా అని తెలీదు. రీసెంట్గా నేను ఓఎఫ్బి మీద ఒక నోటిఫికేషన్ మీద నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోని పర్మనెంట్ జాబ్ లాగా క్రియేట్ చేసి ఒకడు వీడియో పెట్టాడు తెలుగులో, వాడికి చూస్తే దగ్గర దగ్గర 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అట్లాంటి ఫాల్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కంటే చేయకపోవడం మంచిది. సో వాళ్ళకి ఎలా చేశారో నాకు తెలియదు, మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు, లేదంటే ఇట్లా పెడితేనే నాకు వ్యూస్ వస్తాయి, ఇట్లా పెడితే నా ఛానల్ ముందుకు వస్తుంది అని అట్లనే చేసిండొచ్చు. బట్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా రయ్యా, ఎందుకంటే విద్యార్థి అనేవాడు జీవితంలో పైకి రావడానికి ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వస్తూ ఉంటాడు. సో అలాంటి వాడికి నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ లైఫ్ కోసం, నీ ఛానల్ కోసం, నీ మనీ కోసం వాళ్ళని అట్లాంటి వాటికి ఆకర్షితులను చేసి తర్వాత పప్పులో కాలేసి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నట్టు చేయకండి. దయచేసి యూట్యూబర్స్ అట్లాంటి ఏదో పనులు చేయకండి. మీకు తెలియకపోతే ఆన్లైన్లో దొరకదు అంటూ ఏం లేదు, గూగుల్లో వెళ్ళినా, యూట్యూబ్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ నోటిఫికేషన్ని చదివితే మీకు అందులో డీటెయిల్స్ తెలిసిపోతాయి. సహజంగా నోటిఫికేషన్ చదివి ఓన్లీ ఇంపార్టెంట్ హైలైటెడ్ పాయింట్స్ చెప్తారు, అంటే ఎలా అంటే కాల్ సెంటర్ మీకు కాల్ చేసి అన్ని ప్లస్ పాయింట్స్ చెప్తారు కానీ మైనస్ పాయింట్స్ చెప్పరు కదా, అట్లా అయిపోయారు యూట్యూబర్స్ కూడా, నోటిఫికేషన్ చేసే యూట్యూబర్స్. ఓకే, వాళ్ళు జస్ట్ ఒక ఫోటో ఇచ్చి ఇట్లా స్క్రీన్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉన్నారు, లేదంటే కొంతమంది ఏంటంటే కంప్యూటర్ పక్కన పెట్టుకొని వీడియో వాడు పెట్టి ఆ వీడియో పెట్టి చెప్తూ ఉంటారు, ఆ డీటెయిల్స్ అన్ని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. సో ఆ వ్యూస్ సంగతి, ఆ మనీ సంగతి పక్కన పెడితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వాలి కదా, సో దాని గురించి తెలియదు. సో మీరు కూడా చూసేవాళ్ళు పిచ్చి వాళ్ళలాగా చూడకండి, అందులో అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి, వాడు ఇచ్చేది కరెక్టా కాదా అనేది వీడియో ఒకటి చూస్తే సరిపోదు. అందులో కింద డిస్క్రిప్షన్స్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తారు, అంటే ఏ నోటిఫికేషన్ ఏ కంపెనీ ఇచ్చిందో ఆ వెబ్సైట్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇవ్వాలి, ఇస్తే లేదంటే వాళ్ళు చెప్పినా అందులోకి వెళ్ళి అందులో నుంచి నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి, అట్లా అయితేనే మీకు క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్కి అప్లై చేయాలని ట్రై చేస్తారు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ట్రై చేస్తారు. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలంటే వాడిచ్చే 20 పేజీల నోటిఫికేషన్ని చదవాలి, ఒకసారి చదివి సరిపోద్ది, అందులో జనరల్ పాయింట్స్ సేమ్ కామన్ ఉంటాయి, సో ఒకసారి చదివి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో అందులో ఎప్పుడు ఇంపార్టెంట్ డేట్స్, పోస్ట్కున్న క్వాలిఫికేషన్, పోస్ట్కున్న శాలరీ, ఒక పోస్ట్కి అప్లై చేయొచ్చా, 2 పోస్టులకు అప్లై చేయొచ్చా, ఇట్లాంటి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా చదవాలి. సో గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసేవాళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్ చదవడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఏదైతే కంపెనీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ కంపెనీ వెబ్సైట్స్కి వెళ్ళి అందులో నుంచి అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నాకు అన్న ఈ నోటిఫికేషన్ వచ్చింది, ఇది ఎంతవరకు కరెక్ట్, అన్న ఈ నోటిఫికేషన్లు ఇట్లా ఇచ్చారు అది కరెక్ట్, అది అప్లై చేస్తే లైఫ్ సెటిల్ అని ఇట్లాంటి మెసేజ్లు వస్తున్నాయి వాట్సాప్లో. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడో వెళ్ళి మీ ఫోన్ను ఇచ్చేస్తారు ఫోన్ నెంబర్, సో ఆటోమేటిక్గా మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అది ఏంటంటే వాడు రాసిన అప్డేట్ వస్తుంది అంతేకాని మీకు డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ వాడేం పంపించరు, వాడు ఏదైతే మ్యాటర్ రాస్తారో వస్తుంది. ఆ మ్యాటర్ నువ్వు ఓపెన్ చేసి చూస్తే వాడు వెబ్సైట్ చూస్తావు కాబట్టి వాడికి మనీ వస్తాయి, యాడ్స్ ప్లే అవుతూ. సో అట్లా కాబట్టి వాళ్ళ పర్పస్ వాళ్ళు మీకు చెప్తున్నారు. సో మీరు అది చూశారు,
చూసినప్పుడు ఆ కంపెనీ డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో నుంచి చెక్ చేసుకోవడం మంచిది. రైట్, గూగుల్లో మీకు ఇన్ని వస్తాయి, ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే దగ్గర దగ్గర 100 200 సైట్లలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. ఓకే, సో గైస్ ఇట్లాంటి నోటిఫికేషన్ చూసి బోల్త పడకండి, పబ్లిక్ కాల్ వేయకండి, లైఫ్ని అనవసరం రిస్క్ పెట్టుకోకండి. ఈ ఎగ్జామ్ రాస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని టైం ఎక్కువ స్పెండ్ చేసి దేనికి స్పెండ్ చేయాలో దేనికి స్పెండ్ చేయకూడదో తెలియకుండా టైం వేస్ట్ చేసుకుని కోచింగ్లు అటెండ్ అవి, అండ్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదంటే ఎక్కడైనా జాయిన్ అయిపోయిన తర్వాత దిమాగ్ ఖరాబ్ చేసుకున్న బదులు ముందే చదివేటప్పుడే జాగ్రత్తగా చదివి అప్లై చేయండి. రైట్ గైస్, వీలైతే మంచి మంచి నోటిఫికేషన్స్ నేను నాకు మంచిగా అనిపించినాయి మీకు యూజ్ అవుతున్నాయి అనుకు అనిపించే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆ వీడియో చేసి పెడతాను. బట్ ఎలా అప్లై చేయాలని మాత్రం నన్ను అడగొద్దు, ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ మీరు కూడా తెలుసుకోవాలి. నేను ఇట్లా వెళ్ళి అప్లై చేయాలి, ఇట్లా చేస్తే ఇట్లా అవుద్ది, ఈ కంపెనీ ఇది, ఈ కంపెనీలో చేస్తే ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తాను తప్ప ఫాల్స్ నోటిఫికేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేను. రైట్ గైస్, నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.